నమస్తే వెల్కమ్ టు సాక్షి ఇటీవల విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో అతడి అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు ఇంతలోనే కోహ్లీ అభిమానులను మరింత నిరాశకు గురిచేసే వార్త ఒకటి బయటకొచ్చింది కోహ్లీ వందవ టెస్ట్ మ్యాచ్ జరగనున్న మొహాలి మైదానంలో ప్రేక్షకులను అనుమతించడం లేదని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది దీంతో కోహ్లీ వందవ టెస్టు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు బిగ్ షాక్ తగిలింది మార్చి నాలుగు నుంచి భారత్ శ్రీలంక మధ్య జరగనున్న టెస్ట్ మ్యాచ్కు కరోనా కేసుల కారణంగా ప్రేక్షకులను అనుమతించడం లేదని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ సీఈఓ దీపక్ శర్మ వెల్లడించారు దీంతో విరాట్ కోహ్లీ అభిమానులతో పాటు క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు దీంతో ప్రతిష్టాత్మక విరాట్ కోహ్లీ వందో టెస్ట్ మ్యాచ్ ప్రేక్షకులు లేకుండానే జరగనుంది మరోవైపు ఈ మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ శనివారం మోహ్లీ చేరుకున్నాడు కాగా భారత శ్రీలంక మధ్య మార్చి నాలుగవ తేదీ నుంచి రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగనుంది నాలుగు నుంచి ఎనిమిది వరకు మొహలి వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మార్చి పన్నెండు నుంచి పదహారవ తేదీ వరకు రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ డే అండ్ నైట్ టెస్ట్గా జరగనుండడం గమనార్హం